చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం చౌడపల్లి వద్ద నున్న మార్కెట్ కమిటీ కార్యక్రమంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాడేరు శాసన సభ్యురాలు కొట్టగులి భాగ్యలక్ష్మి, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నరసింహారావు దంపతులు, ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గాయత్రి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు సురేష్, సీనియర్ నాయకుడు సాంబమూర్తి, చింతపల్లి జడ్పీటీసీ అభ్యర్థి పోతురాజు, బాలయ్య మండల అధ్యక్షుడు మోరి రవి, చింతపల్లి మాజీ ఎంపీ మచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా జీవోఆర్టీ నంబర్ 426, జీవోఆర్టీ నంబర్ 426, తేదీ 22/6/2020, తేదీ 22/6/2020, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమి మీ పేరు చదువుకోండి. మీ పేరు చదవాలి. చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ భారత రాజ్యాంగం పట్ల చైర్మన్ గారు పక్కన చైర్పర్సన్ గా మరి ఎంతో నమ్మకంతో నాపై బాధ్యత అప్పగించినటువంటి మరి ఎమ్మెల్యే గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వైసీపీ పార్టీలో పనిచేసే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ మేడం గారికి, అదేవిధంగా తొయ్యూరు మండలం నుంచి విచ్చేసినటువంటి అన్నయ్య బడుగు రమేష్ గారికి, ఇంకొక అన్నయ్య హుసేన్ కి, అదేవిధంగా కళ్ళల్లో నేను చూస్తా ఉన్నాను. నిజంగా నేను సంవత్సరంన్నర ఎప్పుడైతే మాజీ శాసనసభ్యులు పార్టీ వీడిన తర్వాత పార్టీ యొక్క బాధ్యతల్ని నా తల మీద వేసుకొని నేను వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే నిజంగా నా వెంట నా కష్టంలోని నా యొక్క ఇబ్బందుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పుడు ఎవరినైతే సంబోధించలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా మా యూత్ టీమ్ బాబీ కావచ్చు, అదేవిధంగా చింతపల్లి మండలానికి సంబంధించి అభి, మీరా, వీళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే నా కుటుంబం అంతా చాలా పెద్దది. మా భాగ్యమ్మ గారికి, అలాగే మా అన్న నరసింహారావు గారికి, అలాగే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టుకున్నటువంటి మీరా డంబరులు, ఏ విషయాన్నైనా కొనంకషంగా చక్కటి ఆలోచనలతో మాట్లాడే ఒక మంచి మిత్రులు. మరి ఈరోజు ఆ కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో వారు ఉండి వారి వెనుక మేము పనిచేయడం చాలా ఆనందం. చాలా